నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లోని ఎన్నికల మీడియా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్వి కన్నన్ తెలిపారు. కలెక్టరేట్లోని జిల్లా శిక్షణ కేంద్రాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల తాజా సమాచారాన్ని అందించుటకు మీడియా సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంగ్ మిట్టల్, జిల్లా పౌర సంబంధాల అధికారి అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు. రిగార్డింగ్ ఎలక్షన్ జరిగిన మీ క్యారెక్టర్ డిపిఆర్ఓ నాతో ప్రస్తుతంగా అడిగండి, మీకు క్లారిఫై చేస్తాం. రిజల్ట్ క్లారిఫికేషన్ టు నాట్ పబ్లిష్. క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆల్ ఎలక్షన్ సంబంధమైన ఇన్ఫర్మేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా క్లియర్గా ప్రజలకు దొరుకుతుంది. మరి ఒకసారి మీ సహకారం ప్రత్యేకంగా నెక్స్ట్ 1 మంత్కు కావాలని కోరుకుంటున్నాను. ఈ మీడియా సెంటర్ని మీకోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అండ్ రిక్వెస్ట్ ఆల్ ది ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ డిపిఆర్ఓ మీకు అనుసంధానంగా ఉంటారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా నా తరఫు మీరు చేయొచ్చు. అదేవిధంగా మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ మీకు అందరికీ తెలుసు, ప్రత్యేక ఎలక్షన్ టైంలో ఉప ఎన్నికల టైంలో అడ్వర్టైజ్మెంట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, అదేవిధంగా మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కూడా దీనిలో కేబుల్ ఛానల్ ఏదైనా టెలివిజన్ ఛానల్ కూడా లోకల్ ఇస్తారు, హైదరాబాద్ స్టాండ్ కూడా ఇస్తారు. దానికి కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా అప్రూవల్ చేయడం జరుగుతుంది. అది కూడా అప్రూవల్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.